భారత్లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదు వందల ఏడు మంది మృతి చెందారు చికిత్స నుంచి కోలుకొని ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు కోట్ల పన్నెండు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నాలుగు లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు యాక్టివ్ కేసులు ఉండగా మూడు కోట్ల నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటివరకు నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మృతి చెందారని అలాగే నలభై నలభై ఒక్క ఒక్క లక్ష కోట్లు డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఓకే ఇప్పటి వరకు నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మృతి చెందారని నలభై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి నూట యాభై ఒక్క మంది టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు